హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్సమ్మ. దిస్ ఈజ్ అలేఖ్య దిలీప్. హాయ్ అండి. మన మిస్సమ్మ స్టోర్స్ లో దసరా సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది, అందరికి తెలుసు కదా. సో నాకున్న డౌట్ ఏంటంటే, ఈయన దసరా సేల్ అని చెప్పేసి అప్పటికే చాలా స్టాక్ తీసుకొచ్చారు, నాకైతే ఎక్కడ కూడా పెట్టుకోవడానికి ప్లేస్ కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను వీడియోస్ చేయడానికి కూడా ప్లేస్ లేదనమాట, స్టూడియో రూమ్ లో కూడా పెట్టేశారు. అందుకే నేను అసలు వీడియోస్ కూడా ఆపాను ప్రస్తుతానికి. సో అంత స్టాక్ ఉంటే ఈయన మళ్ళీ రేపటి నుంచి పర్చేస్ కి వెళ్తున్నారు, ఏం తెస్తారు అనేది నాకు కూడా అర్థం కావట్లేదు, కొంచెం చెప్తావా? అంటే ఇప్పుడు అడిగితే దసరాకి తీసుకురావాలి, దసరాకి తీసుకురావాలి అంటున్నారు బాబు. యాక్చువల్గా దసరాకి స్టాక్ మొత్తం వచ్చింది, ఫుల్ ఫ్లెజ్డ్ వచ్చేసింది, ప్రతి షెల్ఫ్ కూడా ఫుల్గా ఉన్నది. ఇప్పుడు మీకు వీడియోస్లో చూపిస్తాం కదా, ఏ ర్యాక్ ఖాళీ లేదు, ఉన్న ప్లేసులు మొత్తం కూడా పర్చేస్ వస్తానే ఉన్నాయి ప్రతిరోజు. పాయింట్ ఏంటంటే, ఇక్కడ మళ్ళీ నేను పర్చేస్కి ఎందుకు వెళ్తున్నాను అంటే, రాబోయేది దసరా. దసరా అంటే ఏంటి? దసరాకి దుమ్ము దులుపుతాం, మారు మోగిపోవాలి సేల్స్, అట్లా ఇట్లా కాదనమాట. సో ఉన్న స్టాక్ మళ్ళీ సరిపోయితే సరిపోదని నాకు ఒక పక్కన టెన్షన్ ఉంది. ఎందుకంటే ఆఫర్స్ బట్టి ఉంటది. సో అట్లాంటి ఆఫర్స్ ఇస్తున్నావు, భయంకరమైన ఆఫర్స్. భయంకరమైన ఆఫర్స్ అంటే అట్లా ఇట్లా కాదనమాట. ఒక్కొక్క చీర మీద మినిమం గా 25% డిస్కౌంట్, మినిమం అప్ టు 60% వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. అసలు మిస్ అయ్యారు అంటే మాత్రం నిజంగా మిస్ అయినట్టే. దసరాలో మాత్రం మీరు మిస్సమ్మలో శారీ కొనాల్సిందే, మన మిస్సమ్మ అదనమాట. తప్పకుండా మీరు విజిట్ అయితే ఎప్పుడు చూడని స్టాక్, మార్కెట్లో ఎక్కడ చూడని ప్రైసెస్లో కొత్త డిజైన్స్లో వచ్చినాయి, తప్పకుండా విజిట్ అవ్వండి. దట్టు ఏంటంటే, ఈ దసరాకి స్పెషల్ ఏంటంటే కొంచెం బడ్జెట్లో కూడా తెచ్చాం. అంటే 1000, 1250, 1500, లెస్ దెన్ 2000 రూపీస్ శారీస్ కూడా చాలా వచ్చినాయి. మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా చాలా మంది కూడా దానికి మేమైతే ఆన్సర్ చెప్పబోతున్నాం. డెఫినెట్ గా రేంజ్ వైజ్ శారీస్ అయితే చాలా వచ్చేసినాయి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా నేను మళ్ళీ పర్చేస్ ఎందుకు వెళ్తున్నాను అంటే, డెఫినెట్ గా నేను అన్ని వెరైటీలు తెచ్చేసా, ఆల్ ఓవర్ ఇండియా తిరిగాను, మొత్తం తెచ్చేసా. ఇప్పుడు వెళ్ళినా కూడా మళ్ళీ అయ్యే తెస్తా, కానీ మళ్ళీ ఎందుకు వెళ్తున్నాను అంటే, నీకు తెలుసు కదా హోల్సేల్ వాళ్ళు ఎలా వస్తున్నారు రోజు. హోల్సేల్ కస్టమర్స్ అయితే కొత్త కొత్తలు, అంటే రెగ్యులర్ గా మాకు వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు, కొత్త కొత్త వాళ్ళు అందరు అనమాట. ఎందుకంటే మీరు డెఫినెట్ గా లేడీస్ అందరూ బిజినెస్ చెయ్యాలి, బిజినెస్ అయినా జాబ్ అయినా మీ ఇష్టం, కానీ నాకు తెలిసినంత వరకు ఎవరన్నా ఇప్పుడు బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే కనుక బిజినెస్ స్టార్ట్ చెయ్యండి. డెఫినెట్ గా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. హస్బెండ్ ఎంత సంపాదిస్తున్నా, ఏం బిగుతున్నా, ఏం అనవసరం. లేడీస్ మాత్రం ఏదన్నా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. డెఫినెట్ గా మిస్సమ్మ ఆల్వేస్ సపోర్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్, కాబట్టి డెఫినెట్గా మేము, నేను అలాగే కూడా మీకు డెఫినెట్గా సపోర్ట్ చేస్తాము. మీకు ఏదన్నా ఇట్లా స్టార్ట్ చేయాలంటే మాత్రం బిజినెస్ స్టార్ట్ చేయండి, మాతో మిస్సమ్మతో కొలాబరేట్ అవ్వండి, శారీస్ తీసుకోండి, మీరు డెఫినెట్గా బిజినెస్ చేయండి. మంచి ప్రాఫిట్స్ అయితే డెఫినెట్గా మా సైడ్ నుంచి మేము ఇస్తాము, ఇచ్చే బాధ్యత మా ఇద్దరిది, అంతే కదా? Yes, sure-గా. సో ఈ దసరాకి మిస్సమ్మ ఇస్ గోన బి ద వన్ స్టాప్ ఫర్ హోల్సేల్ అండ్ వన్ స్టాప్ ఫర్ పెట్టుబడి శారీస్. Yes. సో అందరూ కూడా డెఫినెట్గా రీచ్ అవ్వండి మిస్సమ్మని, మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని విజిట్ చేయండి. రిటైల్ కస్టమర్స్, హోల్సేల్గా కావాలన్న వాళ్ళు మాత్రం నిజాంపేట రండి. నిజాంపేటలో కంప్లీట్ వేర్ హౌస్ ఉంటుంది, వేర్ హౌస్కి తీసుకొచ్చి ఇట్లానే మీకు మొత్తం శారీస్ అన్నీ చూపిస్తాం. కొత్త కొత్త డిజైన్స్ మీరు నిజంగా చూసి ఉండరు, అలాంటి డిజైన్స్ అన్ని కూడా. సరే, ఇప్పుడు కొన్ని శారీస్ కొత్త కలెక్షన్ ఏమొచ్చినాయో ఒకసారి దసరాకి చూపించేద్దామా? ఇంకెందుకు, స్టార్ట్ చేద్దాం. ఇదిగో నేను ముందే చెప్తున్నాను, వీడియో 2 గంటలు కూడా తీయచ్చు మేము, కానీ మీరు చూడలేరు. 2 గంటల పైన పట్టిద్ది టోటల్ శారీస్ చూపించాలంటే, కాబట్టి కొంచెం కొంచెంగా కవర్ చేస్తాం, ఉన్నాయి అంతే కదా. కొన్ని లేటెస్ట్ ప్యాటర్న్స్ చూపించు, స్టాక్ అంటే లేటెస్ట్ అంటే లైక్ చాలా వరకు సర్దేస్తున్నారు, హోల్సేల్ వాళ్ళు వస్తున్నారు తీసుకెళ్తారు మళ్ళీ సర్దుకుంటాం. సరే ట్రై చేద్దాం. సరే లేదంటే ఐటమ్ చెప్పుకుంటే వెళ్ళిపోదాం. నాకైతే ఇట్లాంటి సింపుల్ శారీస్, ఇట్లాంటివి ఇది బ్యాంబూ సిల్క్, బ్యాంబూ సిల్క్ 13 బ్యాంబూ సిల్క్ బలేలిని ఈ శారీస్ అయితే సూపర్ న్యూ డిజైన్స్ వచ్చినాయి అండి, కలర్ చార్ట్ తో సహా ఇట్లాగా బడ్జెట్ లో. ఇప్పుడు మనకి ఎట్లా 1750 యాక్చువల్ ప్రైస్, 1350 కే వచ్చేస్తున్నాయి ఇది. సో దిస్ ఇస్ వన్ వెరైటీ, అసలు మంచి రెస్పాన్స్ వచ్చిన బ్యాంబూ సిల్క్ ఇది. ఇది కూడా లేక మంచి టస్టర్ ప్రింటెడా ఇది, ఫ్యాన్సీ టస్టర్. ఇవి 1250, సో 1250 ని చూపించేదే ఉంది, రేట్ చూపించండి, ఐ మీన్ చెప్పండి. 2000 ది 1250,
సో ఇట్లాంటి శారీస్ పెట్టు వాళ్ళకి. ఇది వీవింగ్ బార్డర్ అండి, ఇది వీవింగ్ బార్డర్, ఇది ప్రింట్ అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇలా వస్తుంది. జస్ట్ 1250. ఇలాంటి శారీస్ అయితే ఇంకా కొన్ని వేలు వేలు వచ్చినాయి. ఇవన్నీ మంగళగిరి బట్టలు యాజ్ యూజువల్, మనకి ఫుల్ రన్నింగ్ ఐటమ్, మా ఓన్ ప్రొడక్షన్ మంగళగిరిలో. అలాగే ఇది ఈ ఐటమ్ అయితే ఒకటి బాగా రన్నింగ్ ఉంది దీని. అవును, నాకు కూడా ఏంటంటే అంటే మెయింటెనెన్స్ ఈజీగా ఉండే శారీస్ లో ఇది ఒకటి. క్లాసిక్ ఉంటుంది, బాగుంది. బెనారసి చినాన్ శారీస్, సో చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, సెమీ క్రష్ లో ఉన్నాయి, సో డిఫరెంట్ గా ఉన్నాయి. అసలు ఫస్ట్ మెయింటెనెన్స్ ఈజీ, వీటిని చూడగానే అసలు ప్రాణం హాయిగా అనిపించింది. జరీ కూడా ఇందులో యాంటిక్ జరీ వచ్చింది, కాపర్ జరీ వచ్చింది, సిల్వర్ జరీ వచ్చింది. త్రీ టైప్స్ వస్తాయి, ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. సో ఇది ఒకటి న్యూ వెరైటీ అన్నమాట. ఇవి వచ్చి మన దగ్గర 29 నుంచి 39 వరకు ఉంటాయి. తర్వాత ఇది ఒకటి చూపించు, సింపుల్ గా ఉంటాయి. ప్లెయిన్ శారీస్, ప్లెయిన్ జార్జెట్ శారీస్, ఇట్లాంటి ప్లెయిన్ శారీస్. కలర్ చార్ట్ ఉంటుంది, క్వాంటిటీ ఉంటాయి, అంతే. శారీ అయితే ఇట్లా ప్లెయిన్ వచ్చేస్తుంది, కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ లోపల ఉంటుందిలేండి. రేట్ చెప్పు ఒకసారి. సో ప్రైస్ వచ్చేసి ఇవి ఇంకా ఎవర్ గ్రీన్ శారీస్, 2500ది 1500. సో ఇవి కూడా మన దగ్గర మల్టిపుల్స్ ఉన్నాయి. సో అన్ని మల్టిపుల్స్ ఉంటాయి, అది మాత్రం ఒకసారి ఇక్కడ చూపించారా. వీటిలో డిజైన్స్ కూడా ఉన్నాయి, నేను కింద ఇందాక చూపించలేదు కానీ డిజైన్స్ కూడా ఉన్నాయి విత్ డిఫరెంట్ ప్రైజింగ్. సో వన్ మోర్ రీస్టాక్డ్ వెరైటీ అమ్మ. ఇవైతే ఆన్లైన్లో వీటికి సమాధానం చెప్పలేక రీస్టాక్ ఎప్పుడు, రీస్టాక్ ఎప్పుడు అని చాలా మంది అడిగారు. ఇందులో హైలైట్ పాయింట్ చెప్పనా, ఈ శారీ ఫస్ట్ మేము అమ్మింది 1750కి. అవును, తర్వాత అది 1350 అమ్మాం, 1350. ఇప్పుడు మళ్ళీ సప్లైయర్ ప్రైస్ తగ్గించాడు, ప్రైస్ తగ్గించాక ఎంత అయింది, 1100 అయింది. ఇప్పుడు 1100 దీని రేటు, జెన్యూరి కాటన్ జస్ట్ 1100. ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే, అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్, జెన్యున్. ఫస్ట్ మాకు వచ్చిన ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వేసాం, తర్వాత మాకు తగ్గించుకుంటూ వచ్చారు సప్లైయర్, మేము తగ్గించేసాం అన్నమాట రేటు. సో కస్టమర్స్ ఎవరైతే పెట్టుబడి శారీస్ కోసం చూస్తున్నారో, ఇట్లాంటి బడ్జెట్ ప్రైజెస్ అన్ని కూడా సూపర్ గా న్యూ వెరైటీ ఉన్నాయండి, ఎన్ని కావాలని తీసేసుకోండి. ఇంకా హోల్సేల్ గా కూడా మెయిన్ పాయింట్ ఏంటంటే, హోల్సేల్ గా కావాలన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా విజిట్ చేయండి, వన్ స్టాప్ డెస్టినేషన్ హోల్సేల్ కి మాత్రం. ప్రింటెడ్ వెరైటీలు ఉంటాయి మంగళగిరి, ప్రింటెడ్ ప్రింటెడ్ శారీస్, మంగళగిరి ప్రింటెడ్ శారీస్ ఇవి బాగా అడుగుతున్నారు. సో మొన్నటిదాకా కొంచెం వర్షాల వల్ల ఏంటంటే ఇవి ప్రింటెడ్ శారీస్ కొంచెం లో ప్రొడక్షన్ లో ఉన్నాయండి. ఇప్పుడైతే ఇంక మళ్ళీ స్టార్ట్ చేసాము, ఇంక వస్తూనే ఉంటాయి. సో ఇవి కూడా మంచి లేటెస్ట్ డిజైన్స్ తో వచ్చినాయి. సో వీటి ప్రైస్ వీళ్ళకి మనకి అందరికి తెలుసులే, 3900. ఇలా కూడా ట్రై చేశాను వాళ్ళకి ఇప్పుడు ప్రింట్స్ అన్ని కొంచెం డిఫరెంట్ గా, అంటే కొంతమంది సభ్యసాధ్య ప్రింట్స్ ఇవి ట్రై చేయమని చెప్పారు. సో ట్రై చేస్తున్నా, కొన్ని ఫెయిల్ అవుతున్నాయి, కొన్ని నిజంగా ఇప్పుడు మీరు అన్నప్పుడు మీరు అన్నవి ట్రై చేస్తుంటా లేదంటే కొత్తవి కూడా ట్రై చేస్తుంటాము. అప్పుడు ట్రై చేసినప్పుడు డెఫినెట్గా కొన్ని శారీస్ డ్యామేజ్ అయిపోతుంది తెలుసు కానీ, నీకు 10 చీరలు ట్రై చేస్తే అలాంటి వాటిలో డెఫినెట్గా ఒక 5-6 శారీస్ డ్యామేజ్ వస్తాయి. కానీ అవి కూడా మేము భరించాలి, అప్పుడే కొన్ని కొత్త డిజైన్స్ అనేది క్రియేట్ చేయగలం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా చూసుకుంటూ పోతే ఇదిగోండి ప్రింటెడ్ శారీస్ వచ్చినాయి మంగళగిరిలో, ఇవి కూడా బాగా మంచి సేల్ ఉంది. ఇదిగో ఈ శారీ వచ్చిందండి, నేను యాక్చువల్లీ నేను ఫంక్షన్ కట్టుకున్న శారీ అనమాట మా ఇంట్లో ఫంక్షన్ కి. ఇవైతే ఎన్ని ఎంక్వైరీస్ వచ్చినాయి అంటే సోల్డ్ కూడా అట్లాగే మనం వచ్చినాయి, వచ్చినట్టు అమ్మేసాము. ఒక హండ్రెడ్స్ ఆఫ్ శారీస్ అమ్మాము అనమాట ఈ పర్టికులర్ డిజైన్. సో దిస్ ఇస్ ద కంప్లీట్ శారీ, మంగళగిరి పెన్ కలంకారీ శారీ. సో ఇది వచ్చేసి మనకి ప్రైస్ 11,500. సో అట్లీస్ట్ ఇప్పుడు ఒక 50 శారీస్ రెడీగా ఉన్నాయండి మన దగ్గర స్టోర్ లో. సో కావాలి అన్న వాళ్ళు బుక్ చేసుకోండి. ఒకసారి పళ్ళు కూడా చూపించాలి. సో పళ్ళు ఇట్లా వస్తుంది, ఇది నెమలి పళ్ళు అండ్ బ్లాక్ కలర్ బ్లౌజ్, బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, సిల్క్ మార్క్ సర్టిఫైడ్ వస్తుంది దీనికి. సో యాక్చువల్లీ ఇంకొక డౌట్ ఏంటంటే, ఈ శారీకి ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకున్నాను నేను, చాలా మంది కూడా ట్రై చేశారంట ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకోవడానికి. సో నాలా ఉంటే వచ్చేస్తుంది, అప్పుడు కొంచెం వేరే ఫ్యాబ్రిక్ తో కొంచెం కవర్ చేసుకొని అలా కుట్టించుకోవచ్చు అనమాట. కానీ యాజ్ ఎ హోల్ గా మాత్రం చాలా డీసెంట్ గా, అసలు వేరే లెవెల్ శారీ. అంటే ఆ రోజు ఫంక్షన్ కి వెళ్ళాం కదా, ఫంక్షన్ లో కొంచెం అల్లికి హైలైట్ గా అనిపించింది, చాలా మంది అడిగారు కూడా ఈ శారీ. ఇది మై ఫేవరెట్ శారీస్, నాకున్న శారీస్ లో చెప్పాలంటే చాలా కలర్ఫుల్గా ఉంది శారీ, చాలా బాగుంది. తర్వాత ఈ బ్లాక్ శారీ కూడా, ఇదొకటి కూడా బాగా మనకి బుకింగ్స్ చాలా వచ్చినాయి. ఓకే, బెనారసి సిల్క్ లో ప్రైస్ మెయిన్ ఇది 3500, ఇప్పుడు ఆఫర్ లో జస్ట్ 2500 ఉంది. ఒకసారి ఓపెన్ చేసి చూపించాలి. బ్లాక్ కలర్ శారీ ఇది కూడా,
ఇవి నువ్వు రీల్ చెప్పావు కదా? ఇది రీల్ చెప్పాను, ఆల్మోస్ట్ ఒక 250 శారీస్ వరకు ఆర్డర్ వచ్చినాయి. సో మళ్ళీ కూడా తెప్పించాం, ఇంక ఇవి వస్తూనే ఉన్నాయి లేండి. అట్లా కాన్సెప్ట్ అనమాట, ఇందులో బుటీ కాదు, గీతలు కాదు, చెక్స్ కాదు, సంథింగ్ డిఫరెంట్ ఉందన్నమాట కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ వల్ల కానీ చాలా లైట్ వెయిట్ ఉంది. కొంచెం ఒక 6 మంత్స్ బ్యాక్ సేమ్ కైండ్ ఆఫ్ శారీస్ మనకు కొంచెం బరువుతో వచ్చేవి. అవును అవును అవును. అప్పుడు ఏంటప్పా అనుకునేదాన్ని, కానీ ఇప్పుడైతే లైట్ వెయిట్. అసలు మీనాకారి డిజైన్ వచ్చి చాలా యూనిక్ గా ఉంది. బ్లాక్ ఫ్లవర్స్ అయితే అసలు గుడ్డికి తీసేసుకోవచ్చండి, అంత బాగుంది. మల్టిపుల్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇందా కలంకారీ కూడా మల్టిపుల్స్ ఉన్నాయి, కావాలన్నా బుక్ చేసుకోండి. ఇవన్నీ మొత్తం కంచిపట్టు శారీస్ బాక్స్ లో ఉంటాయి మొత్తం, ఎందుకంటే ఇవన్నీ ఓపెన్ చేసి చూపించడం. కానీ మంచి మంచి కంచుపట్టు చీరలు సూపర్ డూపర్ ఆఫర్లో ఉన్నాయి. 6900 నుంచి ఆల్మోస్ట్ ఇక్కడైతే ఒక 25,000 దాకా ఉన్నాయి అన్నమాట. ఈవే రోజు అయితే 25 దాకా ఉంటాయి. ఈ బాక్సెస్ మొత్తం కూడా మొత్తం కంచిపట్టులే, ఇంకా చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా అవే 75 టిష్యూ కాన్సెప్ట్ లో, పాడియా కాన్సెప్ట్ లో. ఇట్లాగా ప్రతి బ్రాంచ్ లో కూడా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి కంచిపట్టు. ఈ బాక్స్ లో అవే, ఇటు బాక్స్ లో అవే, ఇక ఇక్కడికి వస్తే బాక్స్ ప్రపంచం లాగా ఉంది ఇదేదో. సో చూడండి అబ్బా అబ్బా, ఈ శారీ అసలు ఎంత డీసెంట్ కలర్ చూసావా, అసలు ఎంత బాగుందో. స్మాల్ బోర్డర్, వెరీ డీసెంట్ శారీ, చాలా బాగుంది. సో ఇది ఒకటి, ఎంత బాగుంది ఇది అబ్బా కలర్ చూసు. ఇది జస్ట్ ఫర్ 6500 ఆఫ్టర్ డిస్కౌంట్ అండి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇదైతే జస్ట్ 55 ఏ. సో దసరాకి ఇట్లాంటి శారీ 7500 చక్కగా బతుకమ్మ కానివ్వండి. అట్లాగా హోల్సేల్ గా కూడా ఇవి తీసుకెళ్ళి ఏంటంటే చాలా మంది తీసుకెళ్తున్నారు కదా, ఇవి ఇప్పుడు 6500 కదా, వాళ్ళు ఆల్మోస్ట్ 8-9 వరకు కూడా అమ్ముతున్నారు, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో అసలు కావాలన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి, ఎందుకంటే లేటెస్ట్ డిజైన్స్, మంచి ప్రాఫిట్స్ వచ్చేటప్పుడు ఎందుకు వదులుకోవాలి, సంపాదించాలి. ఇంకా వేరే వేరే హౌస్ లో ఇంకా కొన్ని డిజైన్స్ చూపిద్దాం. ఇక్కడైతే ఇంతవరకు అయిపోయింది. ఓకే, సో లెట్స్ గో టు అనదర్ వేర్ హౌస్. కొంతమంది కస్టమర్స్ మన స్టోర్స్ కి వచ్చి న్యూ స్టాక్ ఎప్పుడు వస్తుంది, న్యూ స్టాక్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు. వాళ్ళందరూ ఒకటే సమాధానం, చూసారు కదా ఇలా రోజు కొన్ని వందల పార్సల్స్ వస్తూ ఉంటాయి, మళ్ళీ స్టోర్స్ కి పంపించేస్తా ఉంటాం. ముందు మాకు ఇక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు, అన్ని ఫస్ట్ పంపించేస్తా ఉంటాం. ఇప్పుడు కొన్ని ఉన్నాయి కానీ ఇంకా అక్కడ ఉన్నాయి, వేరే వేరే హౌస్ ఉన్నాయి, అక్కడ చూపిస్తాను. రెండు ఒకసారి ఎన్ని ఉన్నాయి, ఇలా రోజు వస్తుంటే అయిపోతుంటే. కొత్త స్టాక్ కాకపోతే పాత స్టాక్ తెస్తాను నేను, ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. కొత్త స్టాకే తెస్తాను, కొత్త స్టాక్ అన్ని బ్రాంచ్లో పెడతాము ఆటోమేటిక్గా. అది అంతే ప్రాసెస్, నేననే కాదు ఏ షాపు లేని ఏ బిజినెస్ వాళ్ళైనా ఆ కొత్త దానం కోసమే కోరుకుంటారు ఆబ్వియస్లీ. సో ఇంకో వేర్ హౌస్లో కలుద్దాం రండి. సో దా ఈ వేర్ హౌస్ ఇంకో బాబు ఒక్క నిమిషం, నా స్పెషల్ రిక్వెస్ట్ కస్టమర్స్ నుంచి అనుకో, నా నుంచి అనుకో, నేను ఈ వేర్ హౌస్లో చూడలేకపోతున్నాను, చూసి చూసి కొంచెం ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కస్టమర్స్ కూడా ఏంటంటే నీట్గా ఇదివరకు మనం చూపించేవాళ్ళం కదా ఫుల్ లెంగ్త్ వీడియోస్ ఆన్లైన్ వాళ్ళకి, కానీ ఇంకెవరికైనా సరే చక్కగా డిస్ప్లే కానీ అలా చూపించి వాళ్ళకి నచ్చిన సారీ తీసుకుంటాం ఆన్లైన్లో, అదే వెబ్సైట్లో తీసుకుంటాం. మొత్తం అదేమంటారు, ఓకే అర్థమైందిలే నీ పాయింట్ అర్థమైంది. స్టూడియో రూమ్, ప్రాపర్ స్టూడియో రూమ్. అట్లా ఎప్పుడు చూస్తావు నిన్ను చెప్తావు కొంచెం. ఇప్పుడు స్టూడియో రూమ్ ఉన్నది మీకు ఒకసారి చూపిస్తా, నెక్స్ట్ మీరు గుర్తుపట్టండి దాన్ని, అప్పుడు మాట్లాడుకుందాం. అట్లా ఉంది నా పరిస్థితి. ఈ పిల్లర్ నుంచి ఈ పిల్లర్కి ఇటు పక్కన ఉన్నాయన్నీ కూడా ఏ సునాక స్టాక్, సరే అటు ఈ పిల్లర్కి నుంచి అటు పక్కకు ఉన్నాయన్నీ కూడా సుచిత్రకి వెళ్ళే స్టాక్, ఈ షెల్ఫుల్లో ఈ షెల్ఫ్లు అవతలు ఉన్నాయని నిజాంపేట వెళ్ళే స్టాక్. ఓకే ఇది కథ. ఇన్ని శారీస్ వెళ్తున్నాయి ఇప్పుడు బ్రాంచ్లకి, ఇలాగా ఆల్మోస్ట్ ఎవ్రీ 2-3 డేస్కి వెళ్తాను ఉంటాయి స్టాక్, అంటే కొన్ని వేల చీరలు వెళ్తుంటాయి, డిస్పాచ్ అవుతుంటాయి వేరే హౌస్ నుంచి. సో మీకు డెఫినెట్గా కొత్త కొత్త స్టాక్ అనేది ఉండిద్ది ప్రతి బ్రాంచ్లో, లేకుండా నాకు నిద్ర పట్టదు ముందు, కాబట్టి కొత్త స్టాక్ ఉండిద్ది అంతే, అది మాత్రం ఆశిస్తా. సరే ఇక్కడ చూపించడానికి అయితే అంత గందరగోళంగా ఉంది కాబట్టి ఇంకో వేర్ హౌస్కి వెళ్దాం. ఇంకో వేర్ హౌస్ ఓకే, ఇంకా యాక్చువల్లీ ఇది ఇంకొక వేర్ హౌస్ అనుకుంటున్నారు కదా ఇవన్నీ చూసి, కాదు ఇది మా స్టూడియో రూమ్. నేను మిస్ అవుతున్నాను రోజు చక్కగా ఇక్కడికి వచ్చి, నేను మీకు అందరికి వీడియోస్ చేసేదాన్ని, శారీస్ చూపించేదాన్ని, అది వీళ్ళకి అబ్జర్వ్ చేసేసారు. మొత్తం ఇట్లా రా మొత్తం స్టాక్ వేసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది యాక్చువల్గా అవును, ఇది చూసారు కదా బ్యాక్గ్రౌండ్ చూస్తే నాకు తెలిసి చాలామందికి అర్థమైంది. ఫుల్ లెంత్ వీడియోస్ ఇక్కడే చేసేవాళ్ళం. సో పరిస్థితి ఏంటంటే బ్రాంచెస్ పెరిగే కొద్దీ మాకు ప్లేస్ అనేది కంజెస్ట్ అయిపోతుంది. సో ఆ కన్స్ట్రైంట్ అయిపోవడం వల్ల ఇక స్టూడియో రూమ్ కూడా వాడేస్తున్నాం. సరే ఇక్కడ ఇందా స్టూడియో రూమ్ అన్నాం కదా, అందుకని చూపించడం తీసుకొచ్చాము. సరే ఇంకా వేరే హౌస్కి వెళ్దాం బాధ. సరే నా డౌట్ ఏంటంటే ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడు ఉన్న 4 బ్రాంచెస్కి నీకు ఇది సరిపోట్లా సరిపోట్లా అంటున్నావు కదా, అంటున్నావు కదా నువ్వు,
నెక్స్ట్ ఇంకా బ్రాంచెస్ ఉన్నాయి కదా, అప్కమింగ్ బ్రాంచెస్, అప్పుడు సంగతి ఏంటి? అప్పుడు సంగతి ఏంటి అంటే అప్పుడు చూద్దాము, బ్రాంచెస్ అయితే వచ్చేది డ్యామ్ షూర్ పక్కా, డౌట్ ఏం లేదు అందులో. సో బ్రాంచెస్ ఎక్కడ పెట్టబోతున్నాం ఏంటని ఊరికే సరదాగా గెస్ట్ చేయండి మీరే. అండ్ రాచకు మనకి తెలుసు, ఆబ్వియస్లీ మాకు తెలుసు, కానీ మేము చెప్పాము సీక్రెట్, మీరు గెస్ట్ చేయండి ఎక్కడ పెట్టబోతున్నాం అనేది. సరే ఒక హింట్ ఇద్దామా? ఏపీ, ఏపీలో, ఆంధ్రాలో, ఆంధ్రాకి వచ్చేస్తున్నాం. సో రాచకొండ రమా గారు మీరు ఎప్పుడో నుంచి అడుగుతున్నారు నాకు తెలుసు, గుర్తుంది, నేను చెప్పాలా? ఆవిడైతే హ్యాపీగా ఫీల్ అవుతారు రమా గారు కదా. సో ఓకే, నెక్స్ట్ వేరే రోజుకి వెళ్దాం, రండి. ఇంకెక్కడ ఏం చూపిద్దాం దిలీప్ మన? సో ఇందాక అదే మనం ఫస్ట్ స్టార్టింగ్ అనుకున్నాం కదా, కొంచెం లో రేంజ్ శారీస్ అన్ని కూడా అని చెప్పి వచ్చిపోయాయి. ఈ శారీస్ అప్పట్లో చాలా మంది అడిగారు, రీస్టాక్ అయితే కొంచెం టైం పట్టింది అనమాట. ఇవి ఇదిగోండి, ఇవి రీస్టాక్ జనరల్గా ఏదైనా అంటే హ్యాండ్లూమ్ బేస్డ్ అయితే మాత్రం డెఫినెట్గా టైం పట్టిద్ది. నార్మల్ శారీస్ అయినా కూడా కొంచెం టైం పట్టింది, ఎందుకంటే మనం ఆర్డర్ ఇచ్చి వాళ్ళ దగ్గర రెడీగా ఏమి ఉండవు, ఆల్మోస్ట్ వచ్చేస్తాయి కానీ కొంచెం టైం పడుతుంది. ఆల్మోస్ట్ 80% మంది దగ్గర రెడీ స్టాక్ ఎప్పుడు ఉండదు అనమాట. మేము ఆర్డర్ ఇచ్చిన నెలకో రెండు నెలలకో అట్లా వస్తుంటాయి, అలాంటి ఇష్యూస్ ఉంటాయి. సరేదా, ఇంకా ఇవన్నీ నారాయణపేట కాటన్ శారీసు, నారాయణపేట కాటన్, ఇవన్నీ గద్వాల్ కాటన్ సిల్క్ శారీస్, ఇవేమో ప్యూర్ ఖాదీ శారీస్, మొత్తం కూడా ఫ్యాన్సీ ఖాదీస్, ఇవేమో సెమీ గద్వాలు, ఇవన్నీ సెమీ గద్వాలు. 19 చెప్పవసరం లేదు, ఇవైతే ఒక్కొక్కళ్ళు 10-10 చీరలు తీసుకెళ్తున్నారు. ఇంకంతే, ఇవైతే మన దగ్గర 1900 దగ్గర నుంచే స్టార్టింగ్ ఉన్నాయి, 19 నుంచి 25 వరకు ఉంటాయి. చాలా బాగుంటాయి, ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ అదైతే. తర్వాత వచ్చేటప్పటికి ఇవన్నీ టస్సర్ వెరైటీ, ఇవన్నీ టస్సర్లు, ఫ్యాన్సీ టస్సర్లు, సెమీ ఖాదీలు. ఇంకొకటి నాకు ఈ మధ్య నచ్చిన శారీ ఏంటంటే ఈ శారీ అయితే నాకు బాగా నచ్చిందండి, వెరీ డీసెంట్ దిలీప్. అసలు రెగ్యులర్గా అయితే మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, ఇలా ప్రింటెడ్ లెనిన్ బ్లౌజ్ ఎక్కడికి వెళ్లకుండా పరిగెత్తకుండా ఏ షాప్కి, ఇది యాక్చువల్గా బయట రాదు, మనం చేసింది. ఇందులో బ్లౌజ్ మనం తీసుకొని మళ్ళీ దానికి సపరేట్గా ప్రింట్ అన్ని వేసి అటాచ్ చేసాం అనమాట. సో ఇదండి చాలా డీసెంట్ గా. అండ్ ప్రైజా, ఇది వచ్చేసి ప్యూర్ లెనిన్ విత్ నైస్ ప్రింటెడ్ కలంకారీ లెనిన్ బ్లౌజ్, 5000 మనకి 3900. సో ఇది కూడా ప్యూర్ అండి, 200 కౌంట్ ప్యూర్ లెనిన్ అనమాట. చూడండి ఎంత బాగుందో, అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇవైతే మన దగ్గర చాలా ఉన్నాయి మల్టిపుల్స్, కలర్ చాయిస్ లేదు, సింగిల్ కలర్, సింగిల్ కలర్. ఇదిగోండి ఆరెంజ్ కలర్ ఎన్ని ఉన్నాయో, ఒక 100 పీసెస్ ఉన్నాయి. సో కావాలన్న వాళ్ళు ఇది కూడా బుక్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా ప్యూర్ ఖాదీలు, ప్యూర్ లెనిన్స్, మట్కా ఆర్గంజాలు, ఆ పైన చూసారో మొత్తం లెనిన్, నారాయణపేట శారీస్, ఇట్లాగా అన్ని కంప్లీట్ స్టాక్ అంతా ఇట్లా మల్టిపుల్స్ మల్టిపుల్స్. అసలు ఎన్ని ఎంక్వైరీస్ వస్తున్నాయి, హాట్ ట్రెండింగ్ ఐటమ్ ఇప్పుడు. అజరక్ లో హోల్ 2 racks అంతా కూడా స్టార్టింగ్ ఫ్రమ్ 1500 నుంచి 6000 వరకు ఉన్నాయి. ఇందులో 6000-8000 వరకు కూడా ఉన్నాయి. మోడల్ సిల్క్ అజరక్ శారీస్, మోడల్ సిల్క్ బాందిని శారీస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఐటమ్ కూడా, అవి కూడా ఉన్నాయి. చూపిద్దాం శారీస్, మన పని అదే కదా. చూపి చూపి, అంటే కొంచెం ఆర్డర్లు వస్తాయి ఇందులో చూపిస్తే నువ్వు వేసుకొని. ఈ శారీ ఒకసారి ట్రై చేయి, ఎన్ని ఎంత అమ్మినా ఏం చేసినా సేల్స్ ఇంకా పెరగాలి, ఇంకా ఇంకా ఇంకా. అట్లా క్రీమ్ కలర్ సారీ విత్ నైస్ ఫ్లోరల్ ప్రింటెడ్ డిజైన్ అనమాట. దిస్ ఇస్ ఆల్సో డీసెంట్ ప్యాటర్న్, పళ్ళు వచ్చేసి కొంచెం ఖాదీ ఫినిషింగ్లా ఇచ్చారు. బ్లౌజ్ అయితే చాలా బాగుందండి, మొత్తం ఖాదీ టైప్లో, ప్యూర్ ఖాదీ ఫ్యాషన్లో ఇచ్చారనమాట. ఇది కూడా ఒక 100 పీసెస్ ఉన్నాయి. ఫ్యాన్సీ మట్కా శారీ 3500కి యాక్చువల్ ప్రైస్, ఇప్పుడు ఆఫర్లో దసరా సేల్ కింద 2700 ఉంది, మంచి ట్రెండింగ్ ఉంది. ఇప్పుడు ఇందులో యాక్చువల్గా ఇదేంటంటే ప్రీమియం ఫ్యాబ్రిక్, ఇందులో సూరత్ది తయారీ ఉంది, అంటే ప్రింట్ అట్లా ఉండేది కానీ షిఫాన్ల మీద కొంచెం నార్మల్ టస్సర్ల మీద వీటి మీద చేశారు. అవి వచ్చి 1500-1000 కూడా వస్తున్నాయి, కానీ ఇది అది కాదండి. ఫ్యాబ్రిక్ పట్టుకుంటే అర్థమవుతుంది కానీ ఇది అర్థమైపోతుంది, ఇది ప్రీమియం ఫ్యాబ్రిక్ అని. ఇది కొంచెం బార్డర్లెస్ వాళ్ళు అడుగుతుంటారు కదా కస్టమర్స్, అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు. నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఏమైనా చెప్పనిస్తావా అడగనిస్తావా, ఎంతసేపు నీ సేలేనా సరే చెప్పు.
మొన్న విజయవాడ వెళ్ళావు కదా శారీస్ డిస్ట్రిబ్యూషన్. అంటే నా బాధ ఏంటంటే ఇన్ని శారీస్ వచ్చేసినాయి, ఇంకా అసలు ఆగట్లేదు కదా, అన్ని చూపించాలి, అన్ని అమ్మేసుకోవాలి, అది కరెక్ట్ కరెక్ట్ చూపించాలి, అమ్మేయాలి, అది సరే చెప్పు. విజయవాడ వెళ్ళావు కదా, ఇది మూడోసారి ఇంక నేను అడగను. ఓకే చెప్పు. విజయవాడకి వెళ్ళావు కదా ఫ్లడ్స్ కి, అదే ఫ్లడ్స్ లో శారీస్ కొడతావా ఏంటి ఇప్పుడు, ఇప్పటికైనా వింటావు చెప్తావని, ఇప్పుడు మూడోసారి నాలుగోసారి ఇది అడగండి మేడం. విజయవాడలో ఫ్లడ్స్కి వెళ్ళావు కదా శారీ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళా, అప్పుడు అసలు నువ్వు వెళ్ళేటప్పుడు ఒక మైండ్ సెట్తో వెళ్ళావు, ఏదో చెయ్యాలిరా మనం, ఇంతవరకు ఏం చేయట్లేదు, చేయలేకపోదాము అని వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు నీ ఫీలింగ్ ఏంటి, అక్కడికి వెళ్ళి అదంతా చూసిన తర్వాత ఏంటి నీ ఫీలింగ్, వచ్చేటప్పుడు ఏంటి? ఎంత పెద్ద క్వశ్చన్ అడిగావా. యాక్చువల్గా వెళ్ళే ముందు యాక్చువల్లీ నేను నిన్ను వెళ్ళేటప్పుడు ఒకలా చూశాను, వచ్చేసరికి ఇంకోలాగా ఉన్నావు మనిషి, బోత్ ఫిజికలీ అండ్ మెంటల్లీ. సో అది నేను అబ్జర్వ్ చేశాను దిలీప్లో, అందుకని అడుగుతున్నాను. కరెక్ట్. యాక్చువల్గా ఏంటంటే వెళ్ళే ముందు అరే ఇంత బాధలు పడుతున్నారు, మనం మన తరపు నుంచి అమౌంట్ మనీనే ఇద్దాం అనుకున్నాను. అమౌంట్ అనేది మాకు డిస్కషన్ జరిగింది, మా మదర్తో కూడా డిస్కషన్ జరిగింది, అమౌంట్ ఇద్దాం అనుకున్నాం. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏంటంటే అమౌంట్ కాదు, మనం శారీస్ ఇద్దాము, ఎందుకంటే కట్టుబట్టలతో వెళ్ళిపోతున్నారు చాలామంది అని ఆ న్యూస్ నా చెవిలో పడింది. యాక్చువల్గా చూసాం కూడా, చూసేటప్పటికి కట్టుబట్టలతో వెళ్ళిపోతున్నారు అనేటప్పటికి ఆ బట్టలు అనేది నా చెవిలోకి వెళ్ళిపోయి అరే మనం శారీస్ ఇద్దాము, డబ్బులు అనేది చాలామంది ఇస్తుండొచ్చు, ఫుడ్ కూడా అందరు ఇస్తున్నారు, సో మనం శారీస్ ఇద్దామని ఆ ఒక్క థాట్తో మన దగ్గర శారీస్ అప్పటికప్పుడు నేను ఆ 2000 చీరలు అనేది మన వాళ్ళతో ప్యాక్ చేయాలి. వన్ అవర్ జస్ట్ మీరు నమ్ముతారు నమ్మరో, వితిన్ 1 అవర్లో నేను ఆ డిసిషన్ తీసుకొని 2000 చీరలు మా మేనేజర్కి చెప్పి మొత్తం ప్యాక్ చేయించి ఆటోలో ఐ మీన్ అదే మన వెహికల్లో మొత్తం వేయించుకొని వెళ్ళిపోయాను అనమాట. 1 అవర్లో జరిగింది అదంతా కూడా. సో ఇక్కడ వచ్చే పాయింట్ ఏంటంటే ఏ ఒక్క శారీ కూడా 1000 రూపాయల లోపు కాదు మన దగ్గర, మా దగ్గర మీకు తెలుసు ఒక్క చీర కూడా మేము బయట కొనిందో లేదు తక్కువ రేటుతో కాదు, ప్రతి చీర కూడా మేము సమ్మర్ చీర, అది పక్కన పెడితే అర్థమైపోద్ది. వెళ్ళాక లేక నాకు వెళ్ళేటప్పుడు ఇది నా ఫీలింగ్, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి అన్న ఒక థాట్తో వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నిజంగా అక్కడ సిచ్యువేషన్ చూసి అసలు ఏంటంటే ఒక సిటీలో ఇలా కూడా జరిగిద్దా ఒరిజినల్గా, అంటే నేనైతే ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలే అంత వరదలు రావటం, ఇళ్లలోకి వాటర్ వెళ్ళిపోవడం. వరద వచ్చినప్పుడు వెళ్ళావు, యాక్చువల్లీ మా ఊరు విజయవాడ కాబట్టి నేను చిన్నప్పటి నుంచి ఆ కొన్ని వాటిలో ఆ వరదలో మునిగిపోయిన ప్రాంతాలు మామూలు చిన్నప్పుడు నేను తిరిగిన ప్లేసెస్ అన్నమాట. అవన్నీ అట్లట్లా చూస్తుంటే నాకు అసలు ఇంకా నాకు ఆప్షన్ లేదు, పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఉండిపోవాలి, ఇంట్లో ఉండాలి. యాక్చువల్లీ లేడీస్ రావడానికి కూడా లేదు అక్కడ, చాలా ఇబ్బందిగా ఉంది. సో వెళ్ళాక ఆ పరిస్థితులన్నీ చూశాక నాకు అరే నిజంగా ఎవ్వరికి ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు, ఎవరికి ఇంత ఇబ్బందులు పడకూడదు మనిషి అనేవాడు అని అనిపించింది. ఎందుకంటే డబ్బులు అంటే ఈరోజు కాదు రేపు సంపాదించుకోవచ్చు, కానీ అక్కడ కట్టుబట్టలతో వెళ్ళిపోవటం, ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోవటం ఎక్కడికో అనేది, ఉన్న ఇంట్లో ఉన్నవన్నీ కూడా చెడిపోవటం చాలా బాధేసింది అప్పుడు. చాలా అక్కడ ఉన్న సిచ్యువేషన్ నా మైండ్ సెట్ అట్లుంది. నేను పుట్టినప్పటి పెరిగినప్పటి నుంచి విజయవాడ ఇంత ఫ్లడ్స్ అయితే ఎప్పుడు చూడలేదు, యాక్చువల్లీ రాలేదు, నేను అసలు ఎప్పుడు చూడలేదు. మాకు ఒరిజినల్ గా కూడా అక్కడ చెప్పారు, మా నాన్నగారు చిన్నప్పుడు ఎప్పుడో చూసే అంత వచ్చినాయి అంట, తర్వాత ఇప్పుడే రావటం అసలు అంతే. సో అది ఇంకా మైండ్ సెట్ అంటావా వెళ్ళేటప్పుడు, అది అక్కడికి వెళ్ళాక అది ఇక వచ్చేసాక నువ్వు చూసావు. వెళ్ళాక మాత్రం ప్రతి ఒక్కరికి చీర అందాలి అని అయితే మాత్రం బాగా ట్రై చేశాననే విషయం అసలు వీడియోస్ లో అర్థమైపోతుంది అనుకో. పడవలు వేసుకొని బోట్లు వేసుకొని వాటర్ లో ఇక్కడ దాకా మొత్తం మునిగినా గానీ వెళ్ళాము అట్లానే. ఇక అక్కడ దిగేటప్పుడు కూడా చాలా మంది సార్ మీ వల్ల కాదు, మీకు ఎందుకు ఇదంతా లేదు అట్లా అంటే లేదు లేదు మేము చేస్తాము, మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము అంటే వీళ్ళు ఇస్తారో ఎవరో ఇస్తారో ఎవరో అసలు అందుతూ లేదు, చీరలు మళ్ళీ వాళ్ళు దెబ్బేస్తారేమో అని చాలా డౌట్లు ఉన్నాయి. కాబట్టి అది కూడా అయిపోయాక ఇక వచ్చేసేటప్పుడు మాత్రం మైండ్లో మనసులో చాలా బాధ, అదొక ఏందో ఒక వ్యధ అంటారు చూసావా. నేను యాక్చువల్లీ అంతా అయిపోయిన తర్వాత ఫోన్ చేశాను వీళ్ళు బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. అసలు ఎవరు కూడా చాలా బాధగా మాట్లాడుతున్నారు, ఎవరు జోష్గా లేరు, అసలు చాలా ఇదిగా బాధగా ఏదో దాంట్లో నుంచి వచ్చారు, ఒక దాంట్లో నుంచి చూసి అదంతా వచ్చారు. వాళ్ళ మైండ్ సెట్ అంటే వేరుగా ఉంది అసలు మొత్తం టీమ్ అంతా కూడా, నాట్ ఓన్లీ దిలీప్. సో మనం డల్ అయిపోయాము యాక్చువల్గా. 2-3 డేస్ మళ్ళీ పట్టింది వాళ్ళకి బ్యాక్
అవ్వడానికి ఫిజికల్లీ మెంటల్లీ రెస్ట్ తీసుకొని కొంచెం. ఒకటే పాయింట్, 10 రోజులు నిజంగా బెడ్ మీద జ్వరం వచ్చి అడ్డం పడినా పర్లేదు, కానీ ఒక సాటిస్ఫాక్షన్తో వచ్చాం వెనక్కి మాత్రం. లైఫ్లో ఏదో ఒక హెల్ప్ చేసాం మనం అన్న ఒక సాటిస్ఫాక్షన్ అయితే మాత్రం మిగిలిపోద్ది. టీమ్ అందరిలో కూడా కొంచెం కొంచెం ఫీవర్స్ అని అట్లాంటివి ఉన్నాయి, కానీ స్టార్ట్ అయినాయి బట్ కొంచెం ఫాస్ట్గానే రికవరీ అయిపోయారు. సో బ్యాక్ టు అగైన్ ది శారీస్. దిలీప్ ఈ శారీస్ ఏంటి ఇన్ని తెచ్చుకున్నావు, ఏంటో చెప్పవు ఒకసారి. ఇప్పుడు ఇట్లా మనకి వెళ్ళినప్పుడు మంచిగా నచ్చుతాయి శారీస్ అండ్ బడ్జెట్లో ఉంటాయి. ఇప్పుడు ఇది ఎంత చూడు, జస్ట్ 1250 బెనారసి టిష్యూ శారీ. ఇందులో అసలు బ్లౌజ్ ఎలా వస్తుంది అంతేనా, ప్లెయినా? ఓపెన్ చూడు, ప్లెయిన్ నాకు తెలుసు, రన్నింగే వస్తుంది, రన్నింగే వచ్చింది. ఇందులో కానీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండో, ఎన్ని కలర్ చార్ట్, మొత్తం 5-6 కలర్స్ వచ్చినాయి. ఒక్కొక్కటి 50-50 ఉన్నాయి, కలర్కి 50. బెనారసి టిష్యూ శారీ 1250 అన్నమాట, ప్లెయిన్ వెరీ డీసెంట్. కాదా లేక ఇదిగో 1250 రూపీస్ అనగానే ఎంత ఆనందం వేసిద్దో మన వాళ్ళు అందరికీ అయితే తెలుసా. ఇంట్లో ఏదో ఒక బ్లౌజ్ ఉండిద్ది దీనికి మ్యాచింగ్ కంపల్సరీ, పని ఉండిద్ది అంతే సరదాగా అలాగా. ఎంత మజా వచ్చిద్దది 1250 అంటే. ఇంకా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరూ ఫంక్షన్ కి కట్టుకో. ఇంకోటి ఏంటంటే, దట్టు ఇంకోటి ఏంటి, 1250 రూపీస్ మా దగ్గర డెఫినెట్ గా డీసెంట్ గా ఉంటాయి. డీసెంట్ గా లేకుండా మాసులు ఇవన్నీ మన వల్ల కాదు, డీసెంట్ చూసారు ఎంత క్లాసిగా నీట్ గా ఉందో. మనం చెప్తే తప్ప అర్థం కాదు ఇది 1250 అని చెప్పి అది. సో ఇందులో కలర్స్ ఉంటాయి, ఇలాంటి కలెక్షన్స్ చాలా వచ్చినాయి. మేమేదో అట్లా ఒక్కొక్కటి చూపిస్తున్నాం, కానీ చాలా డిజైన్స్, చాలా కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ శారీస్ వచ్చినాయి. సో రండి నెక్స్ట్ నెక్స్ట్ షెల్ఫ్ కి. మష్రూమ్ లో కూడా మంచి డిజైన్స్ వచ్చినాయి, కొత్త కొత్త ప్యాటర్న్స్. సో తర్వాత ఇదిగో ఇవన్నీ కూడా ఫ్యాన్సీ టస్సర్లు ఉన్నాయి, డిజైనర్ టస్సర్లు, క్రేపులు, ఇలా బ్యాంబూ సిల్క్లు. ఇవి ఇవి కూడా బాగున్నాయి, మోనా సిల్క్. ఇదిగో ఆంటిక్ జరీతో వచ్చినాయి చూడు, మోనా సిల్క్. ఇవి అవి మోనా సిల్క్, అది మోనా సిల్కే, ఇది కూడా మోనా సిల్కే. ఓకే, ఇవన్నీ కూడా అన్ని డిజైనర్ కాన్సెప్ట్స్ చాలా వచ్చినాయి అండి. ఇవి సెమీ కాదీ, ప్యూర్ కాదీస్ ఇవన్నీ. అవును, ఇవి కూడా మంచి ప్యూర్లు, ఇవి అన్ని ప్యూర్లే అనుకుంటా. రెండూ ఉన్నాయి ఇందులో, దిస్ ఇస్ ప్యూర్, ఇది సెమీ కాదీస్ అన్ని కూడా. సెమీలు వేరే వైపు ఉంటాయి, ప్యూర్లన్నీ ఒక వైపు ఉంటాయి. చలో సరేదా నెక్స్ట్ ఇంకా చూపిద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇదొక శారీ బాగా మనకి విషయం ఏంటంటే, శ్రావణ మాసం టైం కదా, బ్లాక్ తక్కువ వెళ్ళింది, పింక్ ఎక్కువ వెళ్ళింది, పింక్ అండ్ రెడ్ పింక్ రెడ్ బాగా వెళ్ళింది. అవును, జస్ట్ 3900 రూపీస్ అండి ఇది. ఈ రీస్టాక్ ఎవరికైనా వెయిట్ చేస్తుంటే మళ్ళీ వచ్చేసినాయి అండి, కావాల్సిన వాళ్ళు కొనుక్కోండి. పింక్, రెడ్, ఓపెన్ పిక్స్ కావాలంటే మా టీం అడగండి, నెంబర్ డిస్ప్లే ఉన్న టీం ఇస్తారు. ఇవన్నీ డోలా సిల్క్ లెక్క మొత్తం. ఓకే, డోలా సిల్క్ శారీస్, క్రేపులు, జార్జెట్లు అన్నీ మొత్తం కూడా ఉన్నాయి, అన్నీ కూడా బడ్జెట్లో ఉన్నాయండి. జస్ట్ ఇలాంటి అంటే చాలా హై రేంజ్ శారీస్లా కనబడతాయి, కానీ రేట్ వచ్చేప్పటికి జస్ట్ ఒక 2500 నుంచి 3500 ఆ రేట్లో ఉంటాయి ఇవన్నీ కూడా. మొత్తం నాకు నచ్చిన శారీ తీనా నెక్స్ట్. నచ్చిన శారీ అంటే నాకు ఇక్కడ అనిపించింది, ఎందుకంటే అది ఇంటికి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్. అవునా అంట, అవునా. ఎన్ని శారీస్ తీసుకునేదో తెలుసా, ఇదిగోండి అలా చాలా చెల్లి వెళ్తుంటాయి, మా చెల్లి మా అలేక్యాకి ఇదే పని. అంటే అత్తని ఉండాలి లేడీస్ కూడా, అదే మంచి ఏమంటారు మంచి బిహేవియర్, మంచి క్యారెక్టర్ అన్నమాట. సో అది గర్ల్ థింగ్, శారీస్ మంచిని శారీస్ తీసుకుంటాం, వార్డ్రోబ్ లో పెట్టుకొని మళ్ళీ కట్టుకుంటాం అన్నది, ఇట్స్ గర్ల్ థింగ్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఎస్, మీరు కూడా అట్లానే రోజుకి వచ్చారు కట్టుకోండి, ఇదిగోండి మిస్సమ్మలోనే కొనండి, కాకపోతే అది పాయింట్. దిలీప్ శారీ గురించి చెప్పు దిలీప్, భలే ఉంది అసలు. ఇది కొంచెం ఈ అంటే ఇది తయారు చేసిన ఆయన మంచి డిజైనర్. ఓకే, తెలుస్తుంది. ఇది మనకేమని చెప్పారు తెలుసా, కమింగ్ ఫంక్షన్స్లో అంటే మన ఇంట్లో ఏదైనా జరుగుతుంటే, ఫంక్షన్స్ జరుగుతుంటాయి కదా జనరల్గా, రేప్ చేసుకోమన్నారా? రేప్ చేసుకోమంటాం కాదు, దిలీప్ భాయ్ నేను పర్సనల్గా అలేకే మేడంకి నేను డిజైన్ చేసి ఇస్తాను శారీ, నా డిజైనర్ శారీనే తను వేసుకోవాలి మీ ఇంట్లో ఫంక్షన్కి నెక్స్ట్ టైం మాత్రం అని చెప్పాడు ఆయన, డెఫినెట్గా అని చెప్పాను. సో అలాంటి మంచి డిజైనర్, ఇది వచ్చి డిజైనర్ శారీస్, 10,000 రూపీస్, 7,900 క్రస్టెడ్ కాన్సెప్ట్. చెప్పు
క్రష్డ్ క్రేప్, ఇది క్రష్డ్ క్రేప్ శారీ. విషయం ఏంటంటే ఇది ఇప్పుడు యాక్చువల్గా ఇది ఒక లే మొత్తం శారీ, అవును, దాని మీద మళ్ళీ దీన్ని ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క లేయర్ ని చేసి దీన్ని మళ్ళీ స్టిచ్చింగ్ చేశారు. ప్లెయిన్ శారీ ఒకటి చేసేసి దాని మీద మళ్ళీ మళ్ళీ ఇట్లా చేశారు. అంటే ఇది ఏంటంటే ఆల్మోస్ట్ డబల్ కూడా కాదు, త్రీ శారీస్ కలిపితే ఈ శారీ వచ్చిందండి. మంచి ఫ్యాన్సీ ప్యూర్ క్రష్డ్ ఆర్గానిక్ మెటీరియల్, త్రీ శారీస్ అంటే త్రీ శారీస్ కి పట్టే అంత మెటీరియల్ యూజ్ చేస్తే ఈ ఒక్క శారీ తయారైంది. ఇది బ్లౌజ్ చాలా ఎక్స్క్లూజివ్, చాలా బాగుంది, ఇది డిఫరెంట్ గా ఉంది. ఇది కాన్సెప్ట్ మన క్రియేటివిటీకి వదిలేస్తే బ్లౌజ్ డిజైనింగ్ శారీ డ్రేప్ ఇప్పుడు నీకు చేస్తాను చూడు పర్సనల్ గా, నీకు పర్సనల్ గా చేస్తాను చూడు. కంచి శారీ మీద ఏదో చెప్పాడు కాన్సెప్ట్, సరే నమస్కారం బాబు ఫంక్షన్ అప్పుడు చెప్తాలి అప్పుడు చేద్దులే, అసలు 100 రూపాయలు కూడా ఇవ్వద్దు, నా శారీ మేడం కట్టుకోవాలి అంతే అని చెప్పాడు. ఓకే కట్టుకుంటారు కట్టుకుంటారు అని చెప్పాడు. సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి, సో ఆల్ దీస్ ఆర్ కలర్స్. కావాలంటే ఒకసారి మా టీమ్ని రీచ్ అవుట్ అవ్వండి, షేర్ చేస్తారు కలర్స్. సో అదొక వేర్ హౌస్ అయిపోయింది, ఇంకో నెక్స్ట్ వేర్ హౌస్కి వస్తున్నాం. ఎన్నిసార్లు వేర్ హౌస్ చూపిస్తారా బాబు అని మాత్రం మీరు కామెంట్ పెట్టారండి. నా మీరు పెట్టకూడదు అట్లాంటి, ఎందుకు నిజమ్మ మనది కాబట్టి, మనం ఒకటి కాబట్టి. అయినా ఎందుకంటారు దిలీప్, ఎవరైతే న్యూ కలెక్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో అదే వేర్ హౌస్ చూపించినా కొత్త కలెక్షన్ చూపిస్తున్నాం కదా. ఎస్ ఆఫ్ కోర్స్, అవునులేండి. అలా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటుంటారు అసలు. అయినా విషయం ఏంటంటే ఇప్పుడు దసరా కోసం మనం కొత్త కొత్త వెరైటీలు చూపిస్తున్నాం. సో బాధ ఏంటి చూడండి, కొనకపోయినా చూడండి, ప్రాబ్లం ఏంటంటే నాకు అర్థం కాదు, ఫ్రీయే కదా, పోతే మా అయితే జీబీలు పోతాయి, డేటా అనేక పోయేది, చూడండి హ్యాపీగా. అవన్నీ మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి. ఇగో మిర్రర్ వర్క్తో కోటా, సిల్క్ కోటా, సిల్క్ కోటాలో వచ్చినాయి. నేను ఇందాకే చెప్పాను మీకు స్టార్టింగ్లోని వీడియో, 3-4 గంటలు అయినా కూడా సరిపోదు మేము చూపించాలి అంటే, ఎందుకంటే అన్ని వెరైటీలు వచ్చినాయి. అసలు చాలా ట్రిమ్ చేస్తూ వెళ్ళిపోతున్నాం ముందుకి. సో సిల్క్ కోటాలో ఎన్ని వెరైటీస్ వచ్చినా సరే కస్టమర్స్ అయితే మాత్రం అసలు బాగా తీసుకుంటారు. సిల్క్ కోటా సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకి, సిల్క్ కోటాకి, మంగళగిరికి, గద్వాలకి, ఇట్లాంటి వాటికి. ఇదైతే 2100 ప్యాటర్న్ మొత్తం చాలా సూపర్. సిల్క్ కోటాలో కూడా చాలా అంటే చాలా డిజైన్స్, ఇవన్నీ కూడా డిజైన్స్, అందులో కలర్ ప్యాటర్న్స్. అదిగో ఆ పైన సెట్ చేసిన మొత్తం కూడా అన్ని కూడా 1250 ఆ రేంజ్ కాన్సెప్ట్ శారీస్ మొత్తం కూడా. ఇదిగో ఇటువైపు ఇట్లా చరణ్, ఇక్కడ ఉన్న ఈ మల్టిపుల్స్ మొత్తం చూసారు కదా, ఒక్కొక్కటి 20-30 ఉన్నాయి. ఇవన్నీ కూడా అంతే 850 to 1100 ఈ రేంజ్ ఎక్కువ తీసుకొచ్చాయి, ఎందుకంటే పెట్టుబడులు అడుగుతున్నారు. అండ్ దసరాకు కూడా కొంతమంది కొంచెం మరి పట్టు చీరలు అట్లా వెళ్ళకుండా కొంచెం 5-6 వేలలో కొంచెం బడ్జెట్లో చూసుకుంటారు కాబట్టి అవన్నీ తెచ్చాను. ఇంకా హోల్సేల్ వాళ్ళకి కూడా మెయిన్, అసలు ముందు నాకు ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపించిందంటే హోల్సేల్ బిజినెస్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి విజిట్ చేయాలి, ఒక్కసారి విజిట్ చేయాలి, లేదంటే ఏదో మిస్ చేసినట్టే. మీరు డెఫినెట్ గా విజిట్ చేస్తే మీకు మాకు బయటికి డిఫరెన్స్ తెలిసింది, అప్పుడు మీరు మీరే డిసిషన్ తీసుకోండి. వచ్చాక చూడండి, నచ్చకపోతే వెళ్ళిపోండి, ఏముంది అందులో పెద్ద విషయం. చాలా న్యూ వెరైటీ వచ్చింది మనకి, అంతే డిఫరెంట్ ప్రైస్ రేంజ్. అందులో మన కాన్సన్ట్రేషన్ ఎక్కువ బడ్జెట్ ప్రైస్ లో ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసాం ఈ దసరాకి. ఇవన్నీ మోడల్ సిల్క్ బాందినీ శారీస్, వెనకున్న అన్ని కూడా మోడల్ సిల్క్లు, బాందినీలు ఉన్నాయి, అజ్రకులు ఉన్నాయి, రకరకాల మొత్తం టస్టర్ బాందినీలు ఉన్నాయి, అన్ని కూడా హ్యాండ్ వోవెన్ శారీస్ మొత్తం. ఈ శారీస్ గురించి కూడా చాలా మంది ఎంక్వైరీ అదే అడుగుతున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఈ మల్టీ కలర్ దానికి యాక్చువల్లీ మనం రీ చేసాం కదా, ఇది ఎంత రోలింగ్ చేయించుకోవాలి, ఇలా శారీ వస్తుంది. ఇందాక లొకేషన్ ఎక్కడ ఏంటో గెస్ చేశారా, పెట్టారా కామెంట్లో పెట్టండి. సరే ఇవన్నీ ఖతాన్ శారీస్, బెనారస్ ఖతాన్లు, ఇవేమో ప్యూర్ టస్సర్ల మీద, ఇవి కూడా ఎక్స్క్లూజివ్ శారీస్, ఇవి ఉంటది. ఇలాంటి శారీస్ తీయాలంటే బాధ వేసేది నిజంగా, చూసారు ఎంత బాగుందో. బటర్ఫ్లై ఉంది కానీ ఇదంతా హ్యాండ్ తో చేసిన డిజైన్ అండి, ఎంబ్రాయిడరీ ప్యాటర్న్, రియల్లీ వెరీ యూనిక్. ఇలాంటి శారీస్ వాళ్ళు చూపిస్తారు కదా, అసలు అప్పుడు ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వచ్చింది నాకైతే, ఊపు ఉత్సాహం వచ్చేసింది. ఇక ఆటోమేటిక్గా ఒక రీల్ వేసుకుందాం అని చెప్పేస్తాం మా వాళ్ళకి. ఇది ఈ టస్సర్లో ఇట్లాంటి శారీస్ కూడా బాగా ఇది కూడా బాగా మిర్రర్ వర్క్, ఇట్లాంటి కచ్ వర్క్, దేశీ టస్సర్ అండి ఇవి, దేశీ టస్సర్ మీద మిర్రర్ వర్క్, ఖాతా వర్క్, కచ్ వర్క్, ఇది కచ్ వర్క్ మీద మిర్రర్ వర్క్ మొత్తం హ్యాండే ఇట్లా వచ్చింది.
చాలా క్లాస్ గా ఉంటాయి ఇవి. దేశీ టస్టర్ల మీద ఖాతా వర్క్లు, కలంకారీ, హ్యాండ్ పెయింటెడ్ కలంకారీ డిజైన్స్ ఇట్లా వచ్చినాయి. డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ శారీస్ ఇట్లా మల్టీ షేడెడ్ దేశీ టస్టర్ల మీద హ్యాండ్ వర్క్ బోర్డర్స్ అన్ని ఇట్లాంటి డిఫరెంట్ శారీస్ కావండి మాత్రం కళ్ళు మూసుకొని వచ్చేయచ్చు. ఇంకొక శారీ నచ్చింది లీప్ నాకు, కొంచెం అంతేవా వద్దులే లేక అంత పైన ఎందుకు, ఇంకా చాలా ఉన్నాయి చూపిద్దాం. నేను తీసుకోలే వాళ్ళకి చూపిస్తా నేను. వా, ఆనియన్ పింక్ కలర్లో చినాన్ ఫ్యాబ్రిక్లో ఉంది ఇది, కొంచెం ప్యూర్ అండి, ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్. ఓపెన్ చేయి కాన్సెప్ట్. ప్రైస్ కూడా 5,500, ఇప్పుడు ఆఫర్లో 4,200 ఉంది. ఇది కూడా కాన్సెప్టే శారీ. మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో, ఎల్లో, లావెండర్, గ్రీన్. అవును, పక్షి. ఇదంతా వీవింగ్ ప్యాటర్న్ కదా, మొత్తం కంప్లీట్ వీవింగ్ ఏ, పక్షి ఇట్లా కాన్సెప్ట్ డాట్స్ డాట్స్ తో డిజైన్, చాలా క్లాసిక్ ఉంది, సూపర్ డిజైన్, కలర్స్ కూడా ఉంటాయి. సో ఇంకా మీకు ఏమైనా బోర్ కొట్టిస్తే సారీ నేను చెప్పను, ఎందుకంటే హ్యాపీగా కళ్ళకి ఆనందమే కదా, చీరలు చూస్తుంటాయి లేడీస్ కి చూడండి, తప్పేంటి ఏమైనా ఆనందమే శారీస్ చూస్తుంటే. సో ఇవన్నీ కూడా మొత్తం మల్టిపుల్ పీసెస్, ఆర్గాంజాలు, కలంకారీ ప్యాచ్లు ఇవన్నీ చూశారు కదా. ఇవన్నీ ఫ్యాన్సీ టస్సర్లు, చందేరీలు, ఫ్యాన్సీ మంగళగిరి వర్క్లు వచ్చినాయి. ఇంకా చాలా ఉన్నాయండి, ఇట్లా డోలా సిల్క్లు. ఇదిగో ఈ శారీ చూపిస్తుందా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆఫర్లో వచ్చినాయి అలాగే మనకి. ఈ చందేరీ కట్ వర్క్ 4,000 రూపీస్, జస్ట్ 2,000 ఉంది. ప్యూర్ చందేరీ ఇది, ప్యూర్ చందేరీ ఎంబ్రాయిడరీ వచ్చింది, వీవింగ్ బాగానే వచ్చింది, కట్ వర్క్ ఇట్లాంటి డిజైన్స్ అని జస్ట్ 2,000. ఇంతకుముందు 4,000 నిజంగానే మేము అమ్మాము. ఇప్పుడు ఏంటంటే వీవర్స్ తగ్గించి మనకి ఇచ్చారు, మేము తగ్గించేసి పెట్టాము. ఇవి కూడా అన్ని బ్రాంచెస్లో స్టాక్ ఉంది. దసరాకి అయితే దుమ్ము దులపాల్సిందే, మామూలుగా కాదు, తీసుకున్న వాళ్ళకి తీసుకున్నాను చీరలు. అబ్బా రేటు సగం ధరలే, సగం రేట్లకు వచ్చేస్తాయి. సో దసరాకి అందరూ కూడా, సో యాక్చువల్లీ నాకు ఒకటి ఉంది, నేను నిన్ను అడుగుతాను. డౌట్? డౌట్ అడుగు. సో నీ పర్మిషన్ అనుకో, డౌట్ అని. అబ్బా పర్మిషన్ అబ్బు, చాలా పెద్ద పెద్ద డైలాగులు వాడుతున్నారు రోయ్. ఇంకా నువ్వు ఒకరికి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చావు కదా మొన్న, ఇంటర్వ్యూ అయితే ఐ డ్రీమ్ వాళ్ళకి ఇచ్చావు, ఐ డ్రీమ్ వాళ్ళకి ఇచ్చావు కదా. సో అది చూసిన తర్వాత నాకు కూడా నేను ఇంటర్వ్యూ చేయాలనిపిస్తుంది, నేను క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నా, క్వశ్చన్లు కూడా రాసామండి. ఇదేదో కాంట్రవర్సీ లాగా ఉంది, మ్యాటర్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటర్వ్యూ అంటే నాకు కొంచెం భయం వేస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇంత కూడా ఏమీ లేదు, వెళ్ళాను ఫటాఫట్ 1 అవర్లో 1 అవర్ కూడా కాదు, 45 మినిట్స్లో ఇంటర్వ్యూ అయిపోయింది, క్లోజ్ బై చెప్పి వచ్చేసా. వాళ్ళందరం కూడా అడుగుదాం అనుకుంటున్నా, మా నీ ఇంటర్వ్యూ చేయమంటారా లేదా అని. సో నా క్వశ్చన్స్ వాళ్ళ తరఫున వాళ్ళు అడగలేని క్వశ్చన్స్ అన్ని అడుగుదాం అనుకుంటున్నా. వాళ్ళు ఏం అడగాల అనుకుంటున్న క్వశ్చన్స్ నీకు ఎలా తెలుస్తుంది చెప్పు. అంటే స్టోర్లో వింటూ ఉంటాం, కామెంట్స్లో కూడా చూస్తూ ఉంటాం కదా, అవన్నీ కలిపి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నాం. సరే, అయితే ఈ వీడియోకి వచ్చే కామెంట్స్ నేను చదవను, మీరేమైనా అడగాలి అనుకున్నా కూడా ఆ కామెంట్స్ రాసేసేయండి. నేను అడుగుతున్నాను, మీరేమైనా అడగాలి అనుకుంటే దిలీప్ గారిని డైరెక్ట్గా ఏమైనా క్వశ్చన్స్ కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి, అవన్నీ నోట్ చేసుకొని ఇంటర్వ్యూలో నేనే అడుగుతాను మీకు డైరెక్ట్గా, మీరు చూసుకోండి. కానీ ఇదేదో నన్ను బాగా బుక్ చేసే ఇంటర్వ్యూ లాగా ఉంది. డౌటే ఆలోచించాలి, పెద్ద ప్లానే, పెద్ద ప్లాన్. ఇదేదో మొత్తానికి ఉంది బ్యాక్గ్రౌండ్ లో, ఉందా నాకుందా, నీకే ఉంది, నాకే ఉంది, నాకు అర్థమవుతుంది. సరే నాకు కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది, నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తానంటే డెఫినెట్ గా రెడీ అయ్యాలి. అంటే నువ్వు ఏమన్నా అడుగు. యాక్చువల్లీ ఐ డ్రీమ్ అన్నది ఆవిడకి నీ గురించి తెలీదు, మిస్ అమ్మ ద్వారా నువ్వు తెలుసు అంతే. అవును, యాజ్ ఎ పర్సన్ గా పర్సనల్ గా షీ డజంట్ నో యు. ఆవిడ ఎంతవరకు తెలుసు, మనల్ని చాలా మంది అడుగుతున్నారు యాక్చువల్ గా ఇంటర్వ్యూస్ కి, వాళ్ళందరికీ కూడా తెలియదు, ఆబ్వియస్లీ తెలియదు, మనం కనబడే ఫేస్ వరకే తెలుసు, బట్ నీకు నేను మొత్తం తెలుసు. ఇప్పుడు ఇప్పుడు నా భయం అదే, ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఏమి తెలియదు, ఏ అడుగుతారని చెప్పేస్తాం. నాకు మొత్తం తెలిసిన వ్యక్తి చేసిద్దంటే టెన్షన్ ఉంది. నాకు నువ్వు పర్సనల్ గా అండ్ ప్రొఫెషనల్ గా సిన్స్ ఫ్రమ్ ఆర్ మనకు తెలిసిన, మనం ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి మనం పరిచయం ఉంది కదా, సో అని తెలుసు కాబట్టి యు కాంట్ చీట్ మీ. సో కరెక్ట్ గా అన్ని నిజాలే చెప్పాలి. నేను నిజాలు చెప్పనా, చెప్పు. వాళ్ళకి చెప్పిన దాంట్లో కూడా 100% నిజమే చెప్పా, ఏది బ్లఫింగ్ కానీ ఏదో కబుర్లు చెప్పడం కానీ లేదు. కాకపోతే ఇప్పుడు నువ్వు అడిగిన దానికి స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను ఆన్సర్ చెప్పాలి, లేదంటే బుక్ అయిపోతా అంతే.
సరే ఓకే చూసుకుందాం, ఏదైనా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలి కదా. ఛాలెంజ్ యాక్సెప్టెడ్, ఓకేనా చూసుకుందాం. సరే ఇదంతా ఓకే, కానీ మీరు మాత్రం మిస్ అమ్మకి రండి దసరా సేల్కి. దసరా సేల్ అయితే ఎరగదీద్దాము, మంచి మంచి స్టాక్ అన్నీ వచ్చినాయి, చూపించాం కదా. మేము జస్ట్ చూపించింది 5% కూడా కాదు, ఇంకా చాలా స్టాక్ ఉంది. సో ప్రతి బ్రాంచ్ మీకు దగ్గర ఉన్న బ్రాంచ్ మీరు విజిట్ చేయండి. హోల్సేల్ కస్టమర్స్ అయితే నిజాంపేట బ్రాంచ్ విజిట్ చేయండి. నిజాంపేట బ్రాంచ్లో రిటైల్ కూడా ఉండిద్ది అండ్ హోల్సేల్ సపరేట్గా ఉండిద్ది వేరే సొంత హోల్సేల్ వాళ్ళకి. సో ఇదన్నమాట కథ. సో దసరా ఇక దుమ్ము దులుపుదాం, మేము రెడీ, మీరు రెడీయా. మిస్సమ్మ మాది కాదు మనది.